ఫ్రెండ్స్, నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. ఇది మన ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు సామాజిక మాధ్యమాలను ఎక్కడ చూసినా హర్షస్థాయి. ఎవరి హర్షస్థాయి? ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రధానమైన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూడా హర్షస్థాయిని ఏ విధంగా తమ వైపు మలుచుకోవాలి అనే ఆలోచనకు వచ్చాయంటే ఎవరి హర్షస్థాయి? యూట్యూబ్ని షేక్ చేస్తున్న ఈ హర్షస్థాయి ఒక మంచి యూట్యూబర్, సమాజ సేవకుడు. ప్రజలు ఎక్కడైతే కష్టాల్లో ఉంటారో, ప్రజలు ఎక్కడైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరు చెప్పినా చెప్పకపోయినా తనకు తానుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజలకు సేవ చేయడానికి నిర్ణయించుకొని సొంత డబ్బులతోటి, తాను సొంతార్జనతోటి సంపాదించే ప్రతి పైసా కూడా పేదల జీవితాలని చక్కదిద్దేందుకు హర్షస్థాయి క్షణం తీరికొల్లకుండా కష్టపడుతున్న వ్యక్తి. ఇతన వయసు కేవలం 22 సంవత్సరాలు. బీటెక్ చదివిన 22 ఏళ్ల కుర్రాడు ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అన్ని రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా హర్షస్థాయిని తమ వైపు మలుచుకొని వచ్చే ఎన్నికల్లో క్యాష్ చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు ఈ పాటికే మొదలుపెట్టారు. నోరు తెరిచి అడగకపోయినా వారి కష్టాలను తెలుసుకొని స్వయంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలను గుర్తెరిగి వారికి మనసులో ఉన్న కోరికలను తీరుస్తూ ఆరాధ్య దైవంగా మారాడు ఈ హర్షస్థాయి. ఈ హర్షస్థాయి మన తెలుగు కుర్రాడు కావడం, మన ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కావడం నిజంగా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రధానంగా ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్న నేపథ్యంలో, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్న హర్షస్థాయిని రాజకీయాల్లోకి లాగేందుకు తమ వంతు ప్రయత్నాలు ఈ పాటికే మొదలుపెట్టాయి అన్ని రాజకీయ పార్టీలు. 22 ఏళ్ల కుర్రాడు ఈరోజు ప్రజల కష్టాలను గుర్తెరిగి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారిలో ఒకటిగా మారి వారి కష్టాలను కడతీరుస్తూ శరవేగంగా దూసుకెళ్తూ వారి గుండెల్లో గూడు కట్టుకుంటున్న విషయం ఈ రాజకీయ పార్టీలు స్పష్టంగా అర్థం చేసుకుని తమ వైపు హర్షస్థాయిని మలుచుకొని వచ్చే ఎన్నికలలో తమను మరింత బలోపేతం చేసుకునేందుకు, హర్షస్థాయిని ఎన్ని రకాలుగా వాడుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రాజకీయ ఉచ్చులో హర్షస్థాయి విలవిలలాడతాడా, లేదా ఈ రాజకీయాలకు హర్షస్థాయి కొత్త అర్థం చెప్తాడో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో మనకు కనిపిస్తూ ఉంది. కేవలం 22 ఏళ్ల కుర్రాడు వైసీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుండెల్లో గుబులు రేపాడంటే నిజంగా హర్షస్థాయి దమ్మేంటో ఈ పాటికే వారికి అర్థమై ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలని మనసుంటే ఎంత చేయొచ్చో స్పష్టంగా వివరించగలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మరింత సేవలు మరింత మెరుగ్గా చేయడానికి అవకాశం ఉంటుందని కొంతమంది విశ్లేషిస్తుంటే, ఇలాంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి, ఇలాంటి మంచి మనస్సు ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పొల్యూట్ అవుతారని కొంతమంది హెచ్చరిస్తూ ఉన్నారు. ఏదేమైనా మరింత సేవలు అందించడానికి రాజకీయాల్లోకి రావడం అనేది అనివార్యమని చాలామంది వక్తలు విశ్లేషిస్తూ ఉన్నారు. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి, సేవలో తరించుతున్న వ్యక్తి, ప్రజాసేవ అంటే తెలిసిన వ్యక్తి, ప్రజాసేవలో తరిస్తున్న వ్యక్తి, ప్రజాసేవ అంటే అక్షరాల లక్షణంగా నిరూపించుకున్న వ్యక్తి హర్షస్థాయి అనే ఇలాంటి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు మరెందరో మనకు అవసరం. అలాంటి హర్షస్థాయిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది ప్రజాసేవలో తరించాలని ఆకాంక్షిస్తూ, మీ దశరథ్ ఫ్రమ్ ఆల్ ఆంధ్రప్రదేశ్, జై హింద్.